ప్రేమించాను, నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను సైకో అని అన్నాడు. నేను చస్తే కానీ నా ప్రేమ విలువ తెలీదు. నాన్న నన్ను క్షమించు, నేను ఇంకొక మంచి కూతుర్ని అవ్వలేకపోతున్నాను. నువ్వు నన్ను అమ్మలేని లోటు తెలియకుండా పెంచావు, నన్ను క్షమించండి నాన్న. కొన్ని జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి, మరికొన్ని జీవితాలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ వీక్లో నా బర్త్డే డాడీ. ఎక్కడున్నావు? త్వరగా రా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరేలే బాబు, ఉన్ను, వస్తున్నా. త్వరగొచ్చి. ఎంత టైం వెయిట్ చేయాలో. బాబు వచ్చేసింది. హాయ్. హాయ్. ఇంత లేట్ ఏంటి? ఆగు, తొందర ఎందుకు? నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. ఏంటిది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నా దగ్గర నుంచి నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, అదిదే. చూడు చూడు. ఓకే, ఓపెన్ చేస్తా. అబ్బా, ఏం గిఫ్ట్ ఇది? ఏ చిన్నదా. ఏ మెల్లిగా. వావ్. నీకు విషయం చెప్పనా, ఈరోజుతో మనం కలిసి 3 ఇయర్స్ అవుతుంది. నువ్వు నాకు ప్రపోజ్ చేసి 1 ఇయర్ అవుతుంది, అందుకే ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నా. లవ్ యూ రా. హే ఆగవే, ఐ లవ్ యూ. హే అలా చెప్పేసి వెళ్ళిపోతున్నావంటే చంపకే. భయ్యా 2x4 చాయ్. సరే. రే మనోడేంట్రా, ఇంకా రాలేదు. ఏ వస్తాడులేరా? మనోడేంటి ఈ మధ్య మనతో సరిగ్గా ఉండట్లేదు. మనోడి గురించి మనకు తెలిసిందే కదరా, మళ్ళీ కొత్తగా ఏంటి? అవునురా. అరే వాడిది ప్రశాంతమైన జీవితం రా. పరిపాలించేవాడికి రాజ్యాలుండొచ్చు, రాజ్యంలో ఉండేవాడికి రాజుతో పని ఉండకపోవచ్చు, కానీ మనవాడికి అక్కడ చెలికత్తెలతో పని ఉంటుంది కదరా. అవునురా మామా. మనకు తెలిసిందే కదరా. టీ స్టాల్ దగ్గర ఉన్నాను రా, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను నీతో. అరే మనోడు వచ్చాడ్రా. రే ఏం చేస్తున్నారా నువ్వు? ఏంట్రా కొడుతున్నాడు? అసలు ఎందుకు కొడుతున్నావు? ఏంట్రో మొన్న స్కూల్ పాపని. రే నా కొడక, దొరుకుతావు. ఏమైందిరా? ఏమైందిరా, ఎందుకు అన్ని కొడుతున్నావు? అక్కడ కొడితే హీరో అవుతాడని ఇక్కడ కొట్టాను రా. అసలు ఏమైందిరా? స్కూల్ పాప నేర్పిస్తున్నాడు రా. నువ్వు అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు కూడా అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నావు రా. జరగండి రా. రే ఒక మాట చెప్పనా, నేను ఏ అమ్మాయి నేర్పించలేదురా. నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, యాక్సెప్ట్ చేసిన వాళ్ళతో తిరిగాను, దట్స్ ఆల్. మనోడ్లే ఈ యాంగిల్ చూశారా? స్వామి. నువ్వా భక్త? పట్టు వస్త్రాలు స్వామి. నాయన ఏంటి నీ సందేహం? అందరూ మిమ్మల్ని డబ్బా స్వామి డబ్బా స్వామి అంటారు, అసలు డబ్బా అంటే ఏమిటి స్వామి? డబ్బాలు 4 రకాలు నాయన. ఒకటి స్వడబ్బా, తన గురించి తాను సొంతగా చెప్పుకునే డబ్బా కొట్టుకోవడాన్ని స్వడబ్బా అంటారు నాయన. రెండవది పరడబ్బా, భక్త పదల గురించి అతిగా చెప్తూ డబ్బా కొట్టడాన్ని పరడబ్బా అంటారు నాయన. అవునా స్వామి. మూడోది పరస్పర డబ్బా, తన గురించి మరి ఇతరుల గురించి అతిగా చెప్పుకోవడాన్ని పరస్పర డబ్బా అంటారు నాయన. స్వామి మరి ఆ 4వ డబ్బా గురించి కూడా వివరించరా స్వామి. అదిగో అదిగో, ఆ కనపడేదే 4వ డబ్బా నాయనా.
మోడీ ఎంత మార్చాలన్నా ఈ జనాలు ఇంతే స్వామి. ఆయన తెలివితే అట్లా ఆయనకు ఉన్నాయి నాయన. ముందు నువ్వు బరువు తగ్గు భక్త. జ్ఞానోదయం కలిగింది స్వామి. భక్త ఇదంతా గొంతులో ఊపుతున్నంత వరకే నాయన, చివరికి మనకి మిగిలేదు మట్టే నాయన, మట్టే. మరు వారం వస్తాము స్వామి. అయ్యో తాళం వేసేసాగమ్మా. అయ్యో నాన్నా. అంతా దేవుడేనమ్మా, నువ్వెక్కడ కొట్టినా దేవుడు కొట్టినట్టే. ఇటువమ్మా. అమ్మా ఆ అబ్బాయి వస్తాడని చెప్పావు కదా నువ్వు. అది రేపు చెల్లి ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను నానా. అమ్మా నువ్వు నా కడుపున పుట్టడం అదృష్టం, బంగారు తల్లి. తీసుకోండి నానా. వస్తానని చెప్పాను కదా ఫంక్షన్కి, రేపు మీ డాడీని కలుస్తానులే. సరే సరే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. హాయ్ మామా. హాయ్ రా మామా. ఏంట్రా మామా? అరే మామా, 3 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని ఎవరికి టచ్ కూడా చేయలేదంట్రా. మేము నమ్మాలి. అవునా మామా? మేము నమ్మాలి. హే నేను నమ్మర్లేరా, హే లైట్ తీసుకుని రా. అరే నిజం రా బాబు, చెప్పేది వినవేంటి. ఓకే మామా వస్తా. వాడి లవ్ చూడు ఏ దారి పట్టిద్దో. చూడు చెప్పాను కదా, ప్రేమన్నా ఆ మాట అన్నా చాలా చిరాకు. వస్తావా రా, ఎంజాయ్ చేద్దాం. రే రారా, ఈడు మారడురా. ఈడు మారాలంటే పైనుంచి అమ్మాయి దిగి రావాల్సిందే. ఏంట్రా మామా, వస్తురాగు. మన వాళ్ళు పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడతా బేబీ. ఏంట్రా చెప్పండి. ఎవర్రా అమ్మాయి? రేయ్ నువ్వు మారవు. రేయ్ ఇంతకీ వాడుతున్నావారా? అవునా వాడుతున్నాంట్రా. యా హలో. రే వీడు అమ్మాయి ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా లేకుండా పెరిగాడ్రా. వీడికి అమ్మాయి ప్రేమ ఏంటో రుచి చూపించాలరా. హలో. ఎక్కడున్నావు? ఇంటి దగ్గరలో. అవునా? ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఈరోజు బయటకు వెళ్దాం, వస్తావా? నాకు ఈరోజు కుదరదు, ఫంక్షన్ ఉంది కదా. ఓకే ప్లీజ్ రా బుజ్జి, ఈరోజు నేను ఎలా అయినా నిన్ను కలవాలి. సరే 5:30కి వస్తాను, 6:30కి వెళ్ళిపోతాను. సారీ రా బంగారం. ఓకేనా? బాయ్. అరే మామా నేను ఒక దాన్ని చూసానరా, పిచ్చి కేక తెలుసా, మైండ్ పోయిందిరా మామా. యా బేబీ ఏం చేస్తున్నావు? వీడు మారడరా. ఎక్కడున్నావు? అరే మామా మొన్నేదో అమ్మాయిని చూపిస్తా అన్నావు, ఏమైంది చూసావా? ఎవర్రా తను చెప్పరా. నువ్వు ఆగరా బాబు, చూపిస్తాను కదా. కొంచెం బిజీగా ఉన్నాను. ఏ ఆగండిరా. ఓకేనా బేబీ, బాయ్, లవ్ యూ. ఏంట్రా మొన్న బెట్టింగ్ అన్నారు, అమ్మాయి అన్నారు, బెట్టేరా? సరేలేరా చూపిస్తా. ఓహో అవునా, సరేలే చూద్దాం. అమ్మా మా చిన్న పాప ఫంక్షన్ పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. అమ్మా మా చిన్నమ్మాయి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. వస్తామండి. వస్తున్నా నాకు.
నానా నా ఫ్రెండ్ని కాల్ చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తా. సరేనమ్మా, జాగ్రత్త. సరే నాన్న. సరే. ఆ బాబాయ్, మా చిన్న అమ్మాయి ఫంక్షన్ ఉంది, తప్పకుండా రావాలి. ఎక్కడికి? ఇక్కడికే. చెప్పు. ఇక్కడికే చెప్తా ఉండు. ఏయ్, ఇక్కడ తీసుకొచ్చావు? ఎక్కడలే, ఇక్కడే చెప్పాను కదా. చెప్పు చెప్పు. చెప్పాను కదా పని ఉందని. ఇలాంటి వాడు అనుకోలేదు. ఏ ఆగు. ఓయ్ ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు చేసిన పని? వన్ ఇయర్ నుంచి చూస్తున్నా, నువ్వు అందరిలాంటి అబ్బాయి కాదని నేను లవ్ చేశాను. కానీ నువ్వు చేసేదేంటి? మా ఫ్యామిలీకి నేనే దిక్కు. మా జీవితం నేను అలా చేసి ఉండకూడదేమో. అతను అలా నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే కదా? నేను తన విషయంలో ఏదైనా తప్పు చేశానా? నేను మా నాన్నతో ఫంక్షన్కి వస్తాడని చెప్పాను. తనని పెళ్లి చేసుకుంటేనే మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడగలను. అయ్యో, తొందరపడ్డానే. ఎలా నన్ను అర్థం చేసుకుంటాడు? ఛా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి చేస్తాను. హలో, ఎక్కడ ఉన్నావు? ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటి? నేను ఎక్కడుంటే నీకెందుకే? నిన్ను ఎందుకు అలా చేసావు? బ్రెయిన్ దొబ్బింది. చెప్పాను కదా బిజీగా ఉన్నానని. ఉండు. ఎక్కడున్నావు చెప్పు. నేను చెప్పను. నిన్ను కలవాలి. నేను కలవను. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు, వస్తున్నా. రావద్దు. అరే మామ, ఎంతసేపైంది వచ్చి? ఎప్పుడో ఉదయం తీసుకొచ్చి పెట్టాడు రావాడు. అరే అరే అరే, అటు చూడు. ఈ అమ్మాయిని మనోడికి సెట్ చేద్దాము, పదరా. సరే మామ. వస్తాలే 2 డేస్లో, ఉండు ఒక నిమిషం. ఏంద్రా రే, ఆ అమ్మాయిని నువ్వు పడేయాల్సింది. సరేరా. రే, ఈ అమ్మాయి గురించి నాకు తెలుసు, మనం ఇక్కడ నుంచి జారుకుందాం. సరే మామ, వెళ్దాంరా. వస్తావా? ఏయ్, ఏమన్నా నన్నే కొడుతున్నావు? అసలు ఎవడ్రా నువ్వు? నన్ను డేట్ అడుగుతున్నావు? నేనెవరో తెలుసు అసలు నీకు? చెప్పా. ఇంతమంది అమ్మాయిలు చూశాను, నీ పొగరేంట్రా బాబు? చెత్త. ఏంటి ఇందాక నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసావు? నీకోసం 3 ఇయర్స్ వెయిట్ చేశాను. నిన్ను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా. నా ప్రాణం కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించా. ఇప్పుడు తెలిసిందే ఎంత సుద్దపప్పును. నువ్వు నన్ను టైంపాస్ గడిలో ఒక సెక్యూరిటీగా ఉంటా నేను ప్రేమించావు. అది కాదు రాజేష్, అర్థం చేసుకో ప్లీజ్. నా ఫ్యామిలీ మొత్తం నా మీదే ఆధారపడింది. నా గురించి తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చదు. నన్ను పెళ్లి చేసుకున్న వాడితోనే నా సర్వస్వం అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని నాకు అర్థమై నీకు చెప్పేలోపు ఇదంతా జరిగింది. నువ్వు పెద్ద సైకోవే. నువ్వు నా కంటికి కనిపించావంటే నా చావును చూస్తావు. Go to hell. ఇంతలా ప్రేమించాను, నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను సైకో అని అన్నాడు. నేను చస్తే కానీ నా ప్రేమ విలువ తెలీదు. నాన్న, నన్ను క్షమించు. నేను ఇంకొక మంచి కూతుర్ని అవ్వలేకపోతున్నాను. నువ్వు నన్ను అమ్మలేని లోటు తెలియకుండా పెంచావు. నన్ను క్షమించండి నాన్న. ఏయ్, ఏంటే నాకు డేట్ ఇవ్వకుండా చేస్తావా? వా, నీకు కావాల్సిందేనేగా. కానివ్వు. మీరేం సైకోలు ఉన్నారే బాబు? చూసావా, నువ్వు కూడా సైకో అంటున్నావు. ఏయ్, నువ్వెవరు నన్ను కొట్టడానికి? నువ్వెవరు నన్ను కొట్టడానికి? నేనెవరనా? అమ్మా, ఏమైందమ్మా? తల్లి, ఏమైంది? స్లిప్ అయిపడ్డాను అంతే. ఏమ్మా, దెబ్బలు ఏమైనా తగిలియా? పర్లేదు పర్లేదు. బాబు లోపలికి రా. ఏంటి నన్ను రమ్మంటున్నాడు?
రాబాబు. ఈ గుడిలోనే బాబు మేముండేది. ఈ గుడి మా తాతలు కట్టించింది. ఫంక్షన్ రెడీ అవుతున్నావా? సరే పూలు కోసుకుందాం పద. అది నువ్వేనా బాబు? అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం బాబు. ఎప్పుడు నీ గురించే చెప్తుంది. అదేంటో కానీ కొద్ది రోజులుగా అదోలా ఉంటుంది. నీ గురించే చెప్తున్నానమ్మా. తనకేదో అర్జెంట్ పని ఉందంట, వెళ్ళాలంట. బాబు బాబు, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే గుండా చచ్చిపోతాడు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెందుకు చెప్తానా? బాబు బాబు, పలహారం ఎలాగో తినలేదు, కొంచెం మంచినీళ్ళైనా తాగిల్లయ్యా. హే ఇట్రా, ఏంటే నాకంటే అమ్మా నాన్న లేరు, నీకేమైందే? అంత మంచి కుటుంబం, సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి ప్రేమగా చూసుకునే రెండు హృదయాలు, ఇంత మంచి కుటుంబం పెట్టుకుని ఇలా ఇలా చేయాలనుకున్నావే? చిప్ప మంచోడు. బాబు బాబు, మా అమ్మాయిని వదిలేయద్దు బాబు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఉన్నాను బాబు. అది కాదంకుల్. నువ్వు వెళ్ళు, నీకేదో పని ఉందన్నావు కదా, నాన్న వెళ్ళనివ్వు. స్వామి, అందరూ బలం బలం అంటున్నారు, అసలు బలం అంటే ఏంటి స్వామి? నీకున్నది బలం కాదు నాయన భక్త. జుట్టుకు చుండ్రు బలం, కంటికి పుసి బలం, పంటికి పాసి బలం, ఒంటికి మట్టి బలం నాయన. ఇది తెలియక జనులు షబ్బులు షాంపులు వాడుచున్నారు నాయన. నాకు జ్ఞానోదయం కలిగింది స్వామి. సరే నాయన, ముందు నువ్వు ఆ దేహాన్ని తగ్గించుకో. రోజు రోజుకి నీ దేహం బాగా పెరిగిపోతుంది, పూతల్ని కూడా బలాయించలేకపోతుంది. నువ్వు వస్తుంటే 4 ఏనుగులు వచ్చినట్టుంది నాయన. అమ్మాయిలు ఇంత అలా ప్రేమిస్తారా? ఇలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అవునరా, మీరే గెలిచారా. జీవితం అంటే ఏమిటో, జీవించటం అంటే ఏమిటో ఈరోజు తెలిసింది. కన్నీళ్లు తుడిచేవారు లేనప్పుడు ఈ లోకంలో ఉన్నా లేనట్టి. కాలి కంటిన మట్టిని చేతి కంటకుండానే కడిగేయాలనుకున్నాను. మనం వచ్చింది ఆ మట్టిలో నుంచని ఇప్పుడే తెలిసింది. ఏంట్రా మామ వేదాంతాలు మాట్లాడుతున్నావు? రే, ప్రేమ అనేది ఒకటి ఉంటుందని ఎన్నోసార్లు చెప్పారురా, కానీ ఆ ప్రేమ ఇలా ఉంటుందని ఎప్పుడు చెప్పలేదురా. మార్పు వస్తుందంటే అది మనతోనే మొదలవ్వాలరా. అమ్మని అందుకే రా చూపించింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాయినా మా నాన్న ప్రేమను గెలిపించుకోవాలి. నా లైఫ్లోకి ఇతను వస్తేనే నేను మా నాన్న హ్యాపీగా ఉండగలం. అసలు ఎవరు ఇతను? నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? ఆంటీ, పక్కింటి అబ్బాయి గురించి మీకేమైనా తెలుసా? అడా, వాడితో నీకెందుకమ్మా? వాడు ఎప్పుడు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడైతే నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. బర్త్డే మీరు చాలా బాగా చేశారు డాడీ. అవును తల్లి. అమ్మా, నువ్వు వెళ్ళిన పైన అయిందా? అంతా బాగానే జరిగిందన్నా. అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. అబ్బాయి ముఖంలో రాజకళ ఉట్టిపడుతుంది, ఆ అబ్బాయినే చేసుకోమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం నాన్న. హలో, అవును. కృష్ణుడు ఎంతో మంది గోపికలతో స్నేహంగా ఉన్నాడు. రాముడు సీత తన ప్రపంచం అనుకున్నాడు. కృష్ణుని దేవుడనే అంటారు, రాముని కూడా దేవుడనే అంటారు. నా కృష్ణుడు ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు. తనను రాముడిగా మార్చుకొని నా దారిలోకి తెచ్చుకునే శక్తి నాకుంది. ఏంటే, నాకు డేట్ ఇవ్వకుండా చేస్తావా? నీకు కావాల్సిందేనేగా, కానివ్వు. మంచోడు. Thank you.
మనం పెళ్లి చేసుకుందామా? సరే చేసుకుందాం. సరే పదా. చూసావరా ఎంత మార్పు. ఇదేరా మా మామగారి ఇల్లు. అరే మీ మామరా. బాబు లోపలికి రా బాబు. రా బాబు. నానా సారీ ఎలా ఉంది? లక్షణం ఉండవు తల్లి. ఇప్పుడు మీరు హ్యాపీయా నానా? నువ్వు సంతోషంగా ఉంటే చాలు తల్లి. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండటమే కావాలి. అరే ఎక్కడ్రా, నేను వెళ్ళి సెట్ చేస్తాను, ఎక్కడ ఉండు. మా ఇంటి పక్కన ఉన్నాడు కదే, పక్కన వేరే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంటే సేవ్ చేశాడంట. ఆ సేవ్ చేసిన అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నాడంట. విచిత్రంగా ఉంది కదా వింటానికి. హలో బ్రో, ఒక్కసారి మా వాడ అమ్మాయిని 3 సంవత్సరాలు, ఇప్పుడు అమ్మాయిని ఇంత తగ్గు. అరే మామా కొడుతున్నాడు. సారీ బాస్. ఏమైంది అసలు? ఏమైందమ్మా? ఒక్క నిమిషం బాస్. రే నీలాంటి వాళ్ళ వల్లేరా నిజమైన ప్రేమలకు పునాదులు లేకుండా పోతున్నాయి. నీ వల్ల అతను అమ్మాయిని అర్థం చేసుకోలేకపోయాడు. రే నా కళ్ళతో చూశాను కాబట్టి నమ్మట్లేదురా, అతను అమ్మాయిని టచ్ కూడా చేయలేదు. నీకు తెలుసా? నా ప్రేమ గురించి నీకు చెప్పలేదు కదా, అతని గురించి నీకెలా తెలుసు? ఆ రోజు నువ్వు నన్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను ఫాలో అయ్యాను. ఆ తర్వాత నువ్వు సూసైడ్ చేసుకోబోతుంటే కాపాడగలిగాను. హే పోరా ఎదవా, ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకు. అది అంకుల్, మీ అమ్మాయిని లవ్ చేసింది నేను కాదు తను. నీకెవరంటే ఇష్టం చెప్పమ్మా, నీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి చేస్తాను. హలో చెప్పమ్మా. పెళ్ళా? నా జీవితంలో ఇంకే అమ్మాయి లేదమ్మా, ఇక ఈ జన్మకి ఈ మనసు ఆ అమ్మాయిదే. ఉంటానమ్మా. రేయ్ ఇట్రా. ఇంకోసారి గాసిప్ చెప్పావు అనుకో చంపేస్తా. ఇలాంటోళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది తనే, తినంటేనే ఇష్టం. మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్న మంచిగా చూసుకో బాబు. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నామా 6 సంవత్సరాలు ప్రేమించుకున్నామా అనేది కాదు, ఒక్క రోజైనా ఒక్క నిమిషమైనా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నామన్నదే ముఖ్యం. లవ్ యూ బంగారం. మన లైఫ్ సెట్ అయిపోయిందిరా. మీ ఫ్రెండ్స్ ఏదో చెప్పారని నిజమైన ప్రేమను దూరం చేసుకోకు. ఆ దూరం ఎన్నో దారులు తీస్తుంది. ఇదే మా డెల్టా.